జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఏడు వందల ఇరవై ఐదవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు నాదాతీత ఓంకారం నాదము అని అంటాం ఓంకార నాదం అంటాం కదా నాద అతీత దానికంటే ఇంకా మించినటువంటిది అని అర్థం అసలు ఓంకారం అంటేనే మూడు వేదముల యొక్క త్రీ ప్రణవ ప్రణవమర్థం సమధిశత అని అంటారు అంటే అకార మకారములు వేద సారాంశములుగా బ్రహ్మగారు మనకు అనుగ్రహిస్తే ఆ మూడింటిని కలిపి ఓంకారంగా మనం భావిస్తున్నాం నా అనుసంధానం చేస్తున్నాం దాని శక్తిని పొందుతున్నాం అలాంటి ఓంకారనాదము కంటే కూడా అతీతురాలైనటువంటిది యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య పరస్స మహేశ్వర వేదం యొక్క ఆది అంతం యో వేద ఆదౌ స్వర ప్రోక్త అంటే వేదాన్ని అధ్యయనం చేయాలి పారాయణం చేయాలి పఠించాలి అంటే ముందుగా ఓంకారంతో హరి ఓం అనేటటువంటి ఉచ్చారణతోటే మనం ప్రారంభించాలి అది నియమం వేదం ముగించే ముందు కూడా హరిహి ఓం చెప్పాలి మీరు ఎక్కడైనా గమనించండి అసలు అది లేకుండా ఉండదు అందుకే ఓంకారాన్ని ఏమంటారంటే వేదం అనేటటువంటి జ్ఞాన రత్న భాండాగారానికి ఇది ఒక తాళం చెవి తాళం చెవి లేకుండా పేటిక ఎలా తెరుచుకోదు వేదం కూడా ఓంకారం అనేటటువంటి శబ్దం ఉంచరించకుండా వేదాన్ని మనము ప్రారంభించినా కూడా అధ్యయనం అది కుదరదు అని అర్థం అన్నమాట కనుక ఆ నాదానికి అతీతంగా అమ్మవారు కూడా ఉంటుందన్నమాట నాదే అతి ఇత నాదా తీత నాదంతా అతి ఇవా నాదమునందు ఎక్కువగా పొందబడేది నాదము కంటే కూడా ఎక్కువగా ఫలమునిచ్చినది అమ్మవారు అని అర్థం ఇక ఓంకారం యొక్క ప్రస్తావన వచ్చింది కాబట్టి మరొక విషయం చెప్పుకుందాం ఓంకారము ఏకపులతము ద్వీప్లుతము త్రిప్లుతము అని మూడు రకాలుగా ఉంటుందన్నమాట ఏకపులుతం అంటే ఎప్పుడైనా కూడా ఓంని ఓకారం కంటే ఓంకారం ఎక్కువగా ఉండాలన్నమాట మనం పఠించేటప్పుడు మ్యాక్సిమం అంటే త్రిపులుతాల కంటే ఎక్కువ చేయకూడదు అనమాట ఓకార దీర్ఘాన్ని ఓం ఏకప్లుతం ఓ ద్విప్లూతం ఓం త్రిప్లుతం ప్లుతం అంటే క్షణకాలం పాటు రెప్పపాటు కాలం అంటే ఏక ప్లతము ఒక కాలం రెండు రెప్పల కాలం మూడు రెప్పల కాలం దేనికి ఓ కారానికి అనేది మనం ఎంతసేపు అయినా కూడా మనం మన యొక్క కెపాసిటీని బట్టి మనం దీర్ఘంగా నచ్చు కానీ చాలామంది చేసేటటువంటి తప్పు ఏంటంటే ఓ అది తప్పు ఇది మనకి బ్రహ్మ సూత్రాలలో ఒక అధ్యాయమే ఈ ఓంకార నాదాన్ని గురించి అనేక వేదవాక్యాలతోటి చర్చించడం జరుగుతుంది కనుక ఓ ఓకి తక్కువ దీర్ఘాన్నిచ్చి అనేటటువంటి దానికి ఎక్కువగా ఇవ్వాలన్నమాట ఇది ఇవాళ నామంతో పాటుగా మనం కొత్త విషయాన్ని తెలుసుకున్నాం ఇక ఈరోజు ప్రశ్న ఓంకారాన్ని ఎంతమంది ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు ఇది ప్రశ్న నా విషయం చెప్పాలంటే చేద్దాము అని అనుకుంటున్నాను కానీ అది చేయలేకపోతున్నాను ఇక నుంచి చేస్తాను ఈరోజు మీతో షేర్ చేసుకున్నది ఎందుకంటే అది నేను ఇలా చేయడం లేదు అని నాకు గట్టిగా గుర్తొచ్చి నేను తప్పకుండా చేయడానికి ఇది ఈ ఈ నామం నుంచి తప్పనిసరిగా ఉదయం మాట్లాడేటటువంటి మొదటి మాట నోటి నుంచి వెలువడేటటువంటి మొదటి శబ్దం ఓంకారంతో ఉండేట్టుగా నేను చూసుకుంటాను రాత్రి పడుకునే ముందు కూడా రైట్ నామాన్ని నామని చెప్పుకుందాం నా పదకొండు సార్లు చెప్పుకుందాం ఓం నాదాతీత ఐ నమ నాదాతీత ఐ నమ நாதாதீதாயை நம ஓம் நாதாதீதாயை நாம ஓம் நாதாதீதாயை நம்மா ஓம் நாதாதீதாயை நிதாயமாக ஓம் நாதாதீதாயை நம்மா

श्रिय नमा जय श्री, श्री कृष्ण